श्रीमती रामानुजाय नमः मन ऑनलाइन क्लासेस की पुनः स्वागत अमावास्या पाड्यमी संदर्भंगा 22 23 रेंडु रोजुलु मन सलवु जरिगिंदि इवाळ 24 तारीखु एप्रिल मरला कलुसुकुन्नाम ఈ శనియోగ పాసురాలు మనం ప్రారంభం చేసుకున్నాం గత క్లాస్ లో ఒకసారి పునశ్చరణ తీసుకుందాం పరమాత్మ అనేక రకాలుగా 5 రకాలుగా వేయించేసి ఉన్నారు మనల్ని ఉజ్జీవింప చేయడం కోసం పార వ్యూహ విభవ అంతర్యామి అచ్చావతారాలలో చేతనలందర్ని కూడా దిద్దుబాటు చేయడం కోసం వేయించేసి ఉన్నారు మనం ఒకసారి దిద్దుబాటు అయిన తర్వాత మన కర్తవ్యం ఏమిటి మనం చేయవలసినది ఏమిటి అంటే ఆ పరమాత్మకి కైంకర్యం శేషత్వమే ఆత్మవకు స్వరూపం కనుక కైంకర్యం చేయాలి కనుక అలా కైంకర్యం కూడా మళ్ళీ నేను చేస్తున్నాననేటువంటి అహంకారం అమకారం తలెత్తకూడదు ఆ పరమాత్మ ముఖోల్లాసం కోసం చేయాలి అదే మన స్వరూపంగా చేయాలి అలా ఇలా కైంకర్యం స్వీకరించడం అనేటువంటిది ముందుండి చేసేటువంటి వాడు అర్చన రూపంలో కలౌ శ్రీ వేంకటనాయకః తిరువేంగడముడయ్యన్ కనుక ఆ తిరుమలైలో వేం చేసుకున్నటువంటి తిరువేంగడముడయ్యానికి తమ యొక్క ప్రీతి కొద్ది ఆళ్వార్లు స్తోత్రం చేసి తిరువేంగడముడయ్యాన్ని ఈ 10 పాసురాలు సమర్పించారు పెరియ ఆళ్వార్ తిరుమజిలో పాసురాలన్నింటిలో కూడాను యశోదమ్మ భావనలో స్వామి పెరియ ఆళ్వార్లు అద్భుతంగా శ్రీకృష్ణ చేష్టితములన్నింటినీ కూడా తాము అనుభవించి మన చేత అనుభవింప చేశారు ఆ భావన ప్రకర్ష చేత అలా ఉన్నటువంటి పెరియాళ్వార్ల యొక్క మనస్థితిని చూసి ఆఖరికి స్వామివారు దర్శనం ఇచ్చారు పరమాత్మ పెరియాళ్వార్లకి అయితే అయినప్పటికీ అయ్యో పెరియాళ్వార్ల మనస్థితి ఇంతగా ఉండేంత వరకు నేను అనవసరంగా వృధా చేశానేమో సమయం అంతా ముందుగానే కనిపించి ఉండవలసింది వీరి యొక్క ఆర్తి తీరా ఇప్పుడు ఇంత ఆలస్యం చేసినందుకు తత్రపడుతున్నారట పెరుమాళ్ళు అందుకని అయ్యో ఇంత ఆలస్యం చేశానే అంటూ ఏహి పశ్య శరీరాన్ని అంటూ ఆ దండకారణ్యులు ఋషులు ఎప్పుడైతే వచ్చి తమ శరీరాలను యాతన ఆ రాక్షసులు నానా యాతనలు పెట్టినటువంటి శరీరాలను చూపించి చెప్తే ఆ చక్రవర్తి తిరుమగనారి ఏ విధంగా అయితే బాధపడ్డాడో అలా ఇక్కడ పెరుమాళ్ళు ఇంత ఆలస్యం చేశానే మీకు ముందుగానే దర్శనం ఇవ్వాల్సింది పోయి ముందుగానే మీకు సేవాభాగ్యం కల్పించాల్సింది పోయి ఇప్పటికైనా మీకు పరమపదం లభించిందా మీరు కైంకర్యం చేసుకోగలుగుతున్నారా అంటూ బాధపడుతూ తత్తరపడుతూ భావన చేస్తున్నారట పెరుమాళ్ళు దానికి మా పెరియ ఆళ్వార్లు ఎందుకు స్వామి నాకు చక్కటి దర్శన భాగ్యం లభింపజేశావు ధన్యుడను అంటూ ఆ తిరువేంగడముడయ్యానికి స్తోత్రం చేయటం ఆ శ్రీనివాసుడికి స్తోత్రం చేయటమే ఇప్పుడు ఇక్కడ మనం చూసేటువంటి శనియొంగు పత్తులో ఉండేటువంటి 10 పాసురాలు కూడా స్తోత్ర రూపకంగా తమ యొక్క ఆత్మ సమర్పణ చేసినటువంటి విధానాన్ని చెప్తున్నారు అలాగే పరమాత్మ తమ యొక్క నిర్హేతుక కృపతో దివ్య దేశాలతో సమానంగా తన యొక్క తిరుమేనిని ఆదరించి అనుభవింప చేసినందుకు ఆనందపడుతున్నారు స్వామి పెరియాళ్వార్లు ఇదే మనకి శ్రీవచన భూషణ దివ్య శాస్త్రంలో దీనికి ప్రపత్తి శాస్త్రం అని కూడా పేరు ద్వితీయ ప్రకరణంలో మనకి పెళ్లి లోకాచార్యుల వారు ఒక అద్భుతమైన సూత్రంలో చెప్తారు అంగుత్తైవాసం సాధనం ఇంగుత్తైవాసం సాధ్యం అంటారు అంగుత్తైవాసం అంటే అక్కడ వాసించటం వసించటం సాధనంగా ఒక ప్రయత్నంగా అక్కడ అంటే ఏంటి దివ్య దేశాలలో పెరుమాళ్ళు అర్చామూర్తిగా వేయించేసి ఉన్నది ఒక ప్రయత్నంగా అట ఒక సాధనంగా ఒక ఉపాయంగా దేనికోసం ఉపేయము అనగా ఫలము అనగా సాధ్యము ఏమిటి అంటే ఇంగుత్తైవాసం సాధ్యం ఇక్కడ ఈ జ్ఞాని యొక్క శరీరంలో చేరడం కోసం దీన్ని ఫలంగా పొందడం కోసం అక్కడ దివ్య దేశాల్లో ఏం చేసి ఉన్నాడు అని ఈ సూత్రానికి అర్థం అనగా ఈ పెరుమాళ్ ఉగందు అరుళిన నేడంగల్ అని పేరు అనుకున్నాం కదా దివ్య దేశాలకి పెరుమాళ్లే ఆనందంగా వచ్చి వేయించేసి ఉన్నటువంటి దివ్య తిరుపతులు 108 ఎందుకు వేయించేసి ఉన్నారు ఆనందంగా అంటే మనల్ని కృప చేయటం కోసం అక్కడ ఎందుకు వేయించేసి ఉన్నారు అర్చామూర్తిగా అంటే అక్కడ వేయించేసి ఈ చేతనుణ్ణి దిద్దుబాటు చేసి తన యొక్క ఆభరణాలు చూపించి ఆయుధాలను చూపించి కళ్యాణ గుణములను చూపించి ఉత్సవములను చూపించి ప్రసాదములను చూపించి తిరువీధి పురపాడుగా దర్శనం చేసి దర్శనం మనకు కృప చేసి ఇలా ఏదో ఒక రూపేణ ఈ చేతనులందరినీ కూడా తన దగ్గరకు రప్పించుకొని ఆకట్టుకొని దిద్దుబాటు చేసి వీరి ద్వారా కైంకర్యాన్ని పొంది తదనుగుణంగా ఆయన ఆనందపడతారు
ఇది అందుకోసం అంటే వీరి యొక్క హృదయాలలో మన చేతనలందరి యొక్క హృదయాలలో నివాస స్థానం ఏర్పరచుకోవడం కోసమని ఒక ప్రయత్నంగా పెరుమాళ్ళు దివ్య దేశాలలో వేయించేసి ఉన్నాడు అని ఈ సూత్రంలో మనకి స్వామి పెళ్ళలోకాచార్యులు వారు కృప చేస్తున్నారు. దానికంటే అద్భుతంగా స్వామి మణవాళ మామూలు మనకి వ్యాఖ్యానాన్ని కూడా కృప చేసి ఉన్నారు శ్రీ విష్ణుభూషణ దివ్య శాస్త్రానికి. అలా ఇక్కడ పెరియాళ్ళ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, నన్ను అనుగ్రహించడం కోసం ఈ తిరుమేనిలో నీవు నిత్యవాసం చేయడం కోసం మళ్ళీ చూడండి, మనం ఒక్కొక్కసారి ఆళ్వార్ల స్థితి మనస్థితి ఎలా ఉంటుందంటే, స్వామి నమ్మాళ్ళవార్లే కానీ తిరుమంగ ఆళ్వార్లే కానీ ఆళ్వార్లు అందరూ కూడా పరమాత్మ వచ్చి నివాస స్థానం ఏర్పాటు చేసుకునేటప్పటికీ వీళ్ళ శరీరాల్లో అంతలోనే నైత్యాన్ని సంతానం చేసుకుంటారు. అయ్యో నేను నీచుడని, ఇంత నీచుడైనటువంటి ఈ శరీరంలోకి నువ్వు వచ్చి వేయించేస్తున్నావా స్వామి, నా యొక్క పాపాలన్నీ పోగొట్టి కూడా నీవు వేయించేసి ఉన్నావా అంటూ నైత్యాన్ని సంతానం చేసుకుంటారు. అందుకని ఇక్కడ పెరియ ఆళ్వార్లు ఏం చెప్తున్నారంటే, దివ్య దేశాలతో సమానంగా తన యొక్క తిరుమేనిని నీవు ఆదరించి నిన్ను నాకు అనుభవింపచేసినటువంటి ఆ విధానానికి నేను ముచ్చటపడిపోతున్నానయ్యా, ఇంకా నీవు ఎందుకు తత్తరపడుతున్నావు, కనుక నీవు స్థిమితంగా ఉండు స్వామి అంటూ స్వామిని ఆయన కృప చేసిన విధానాన్ని తలుచుకొని స్తోత్రం చేస్తూ ఆనందపడుతూ కృప చేసినటువంటి పాసురాలు ఈ పెరియాళ్వార్ తిరుమోజిలో 5వ పత్తులో 4వ పదికం అనగా 5వ శతకంలో 4వ 10 పాసురాలు సెన్నియోంగ అనే పాసురాల్లో ఇదే ఆఖరి పదికం. పెరియాళ్వార్ తిరుమూషి ఇక్కడతో కంప్లీట్ అయిపోతుంది, మొదలాయనంలో వస్తుంది మనకి. కనుక మొదటి పాసురం తీసుకున్నట్లయితే సెన్నియోంగు తంటివేంగడం ఉడాయ్యాయ్ అనటం ద్వారా చల్లని వాతావరణంలో ఆ శిఖరాలన్నీ కూడా ఆకాశాన్ని తాకే విధంగా గోపుర శిఖరాలు కలిగి ఉన్నటువంటి ఆ తిరుమల తిరువేంగడం, తిరువేంగడం అనగా ఆ వెంకటాచలాన్ని కలిగి ఉన్నవాడా, ఉలగు తన్నయ్య వాషి నింద్ర నంబి ఈ లోకాలన్నింటినీ కూడా సుఖింపజేయుచున్నటువంటి ఓ పూర్ణుడా, దామోదరా, శతిరా, ఆశ్రితుల యొక్క దోషాలను కన్నెత్తి కూడా చూడకుండా ఉండేటువంటి శత్రుత్వం కలిగినటువంటి వాడా, అమ్మ ప్రేమతోటి ఆ కన్నతల్లి ప్రేమకు కట్టుబడి సౌలభ్యంతో కొట్టబడినటువంటి ఆ వైనాన్ని తలుచుకుంటూ దామోదరా అంటూ కీర్తిస్తున్నారు. ఎన్నయ్యం ఎన్ ఉడైమయ్యం అనటం ద్వారా నన్ను నా శరీరాన్ని కూడా ఉన్ చక్కరపు ఎత్తికొండు, నీ చక్కరపు చిహ్నాలు ధరింపజేసి నన్ను నీవాణిగా చేసుకున్నావు, నా ఆత్మ ఆత్మీయాలన్నీ కూడా నీవాణిగా చేసుకున్నావు కదా స్వామి అంటూ ఆనందిస్తున్నారు. నేను అరుళే పురిందిరందే, నీ కృపతో నన్ను నీవాణ్ణి పరిపూర్ణంగా చేసేసుకున్నావు, పెనవేసేసుకున్నావు, ఇని ఎంత ఇరుక్కురుప్పే, ఇంకా ఎందుకు నీకు ఈ తిత్తరపాటు, ఇక నీ అభిప్రాయం ఏంటి స్వామి అని ప్రశ్నిస్తున్నారు స్వామి పెరియాళ్వార్లు ఈ మొదటి పాశ్రంలో. పెరియాళ్వార్ దివ్య తిరువడిగలే శరణం. శ్రీమతే రామానుజయ నమః. శనియోంగులో ఇప్పుడు 2వ పాశ్రం అర్థానుసంధానం చేసుకుందాం. ఈ పాశ్రంలో ముందుగా పరవై ఏరు పరంపురుడా అని అంటున్నారు కదా, ఈ అర్థాన్ని ఒకసారి అనుభవించుకునే ముందు దీని అవతారిక గనక మనం చూసుకున్నట్లయితే మొదటి పాశ్రంలో ఇనియన్ తిరుక్కురుప్పే అని అన్నారు ఆఖరి పాదంలో. చూడండి మొదటి పాశ్రంలో ఆఖరి పాదంలో అంటే ఇంకా ఏంటి నీకు ఈ తత్తరపాటు, నీ అభిప్రాయం ఏంటి అని ఆళ్ళవారు ప్రశ్నించారు. ముందే అనుకున్నాం కదా ఈ సెన్నియంగు పాశ్రాలు ఆ త్రివేంగడ ముడయానికి అలాగే మన పెరియాళ్ళ వాళ్ళకి మధ్య ఉండేటువంటి ఒక సంభాషణ విధంగా సాగుతాయి ఈ పాశ్రాలన్నీ కూడా. ఆళ్వార్లు పరమాత్మను చూసి ప్రశ్న వేసేటప్పటికీ, ఓ స్వామి నాకు చేయాల్సినటువంటి హితాన్ని అంతా కూడా చేసావు కదా, ఇంకా ఎందుకు నీకు తత్తరపాటు, నాకు అన్నీ ఇచ్చావు కదా స్వామి, కనుక ఇంకా అంత బాగానే ఉంది నాకు అని చెప్తున్నారు పెరియాళ్ళవార్లు. దాంతో ఆ పరమకారుణికుడైనటువంటి సర్వేశ్వరుడు అంటున్నారు కదా, ఆళ్వి పరమపది ప్రాప్తికి అనువైనటువంటి పరభక్తి మీకు ఇప్పుడు లభించిందా, అచ్చిరాది మార్గాన్ని మీకు లభించిందా, అచ్చిరాది మార్గం అందులో ఉండేటువంటి ఆ కైంకర్యం అవన్నీ కూడా మీకు లభించినయ్యా లేదా అని అడుగుతున్నారట. అడిగేశారు ఈ మొదటి పాశ్రం విన్నవించిన తర్వాత పెరుమాళ్ళని స్తోత్రం చేసి పెరుమాళ్ళ దగ్గర విజ్ఞాపన చేసిన తర్వాత పరమాత్మ వచ్చి ఈ విధంగా ప్రశ్నించారు, మీకు అన్నీ లభించినయ్యా లేదా అంటూ. అప్పుడు ఆళ్వారు సమాధానంగా ఈ పాశ్రం చెప్తున్నారు, పరవై ఏరు పరంపురుడా, గరుడాళ్వారునికి వచ్చినటువంటి ఓ పరమ పురుషుడా అంటున్నారు. ఇక్కడ పరవై అనటం ద్వారా పక్షిరాజు అయినటువంటి గరుడాళ్వారుని గురించి మనకి చెప్తున్నారు. ఆ పక్షిరాజు అయినటువంటి శ్రీ గరుత్మంతుని పైన ఎక్కి స్వారీ చేస్తున్నటువంటి ఓ పరమ పురుషుడా, నీ అన్నయ్య కైకొండ పిన్
నీవు ఎన్నై అంటే నన్ను కై చేతిలోకి కొండ తీసుకున్నాక, అంటే నన్ను నీ మనిషిగా స్వీకరించిన తర్వాత, నన్ను నీ వాణిగా చేసుకున్న తర్వాత, పిరవి ఎన్నుం కడలుం వట్రి, పిరవి అంటే జన్మ, ఎన్నుం అన్ని అన్ని జన్మలన్నిటినీ కూడా, కడలుం వట్రి సముద్రం అంతా, జన్మలు ఎత్తుతూ వస్తూ ఉన్నాను, ఎన్నెన్ని జన్మలు ఎత్తాను, అలా అపారమైనటువంటి జన్మల ఎత్తినటువంటి ఆ చరిత్ర నాకు ఉన్నది, పునర్జన్మలు అనేటువంటి ఈ మరి అనాదిగా జన్మలు ఎత్తుతూ వస్తూ ఉంటే ఆ జన్మ జన్మకి కూడా మనం చేసేటువంటి ఆగామి సంచితం ప్రారంభం పెరిగిపోతూ ఉంటాయి. కొంత అనుభవిస్తే మళ్ళీ ఈ జన్మలో మళ్ళీ ఇంకొంత పాపం చేస్తాం, మళ్ళీ ఇంకొంత పాపం చేస్తూ ఉంటాం, అలా పేరుకుపోతూ ఉంటాయి కదా. అలా సముద్రం అంత పాపాలు అన్నీ కూడా వస్తూ ఉన్నాయి నాతో పాటు జన్మలు తినడం తోటి. పెరుంబద మాహెన్వదాల్, అయినప్పటికీ ఈ పాపాలన్నింటినీ కూడా వట్రి ఎండింపజేసావు, శుష్కింపజేసావు సముద్రం అంతున్నటువంటి నా పాపాలు, జన్మలెత్తడం ద్వారా నేను సంపాదించుకున్న పాపాలన్నింటినీ కూడా ఎండింపజేసావు, అంత సముద్రాన్ని ఎండింపజేసావు. ఎక్కడైనా చిన్న చిన్న మడుగులు అంటే ఎండుతాయి, కానీ సముద్రాలు ఎక్కడైనా ఎండిపోతాయా అండి? ఇక్కడ ఏమంటున్నారు, ఇన్ని జన్మలు నేను ఎత్తటం వల్ల చేసినటువంటి సముద్రం అంత పాపాలని కూడా నువ్వు ఎండింపజేసి పెరుంపదమాహిన రథువాల్, ఆశ్చర్యకరంగా పెద్ద గొప్ప స్థానమైనటువంటి ఆ పరమపదాన్ని నాకు సిద్ధింపజేసావుగా స్వామి అని అంటున్నారు. ఇరవు సయ్యంపావక్కాడు అంటే ద్వారా, ఇరవు అంటే నాశనం, సయ్యం చేసేసావు, ఏంటి ఏం నాశనం చేశాడు, పావక్కాడు, పాప సమూహాన్ని మొత్తాన్ని కూడా నాశనం చేసావయ్యా స్వామి. తీక్కొళి అంటే ఒక నిప్పు, నిప్పు రప్ప పడితే ఎట్లా మండిపోతుందో అలా ఆశ్చర్యంగా నా గత జన్మ పాప సమూహము, ఈ జన్మ పాప సమూహము, రాబో పాప సమూహము అన్నీ కూడా మన గోదానాచార్యులు ఏ విధంగా అయితే కృప చేసి ఉన్నారో తీ నిల్తూ సాగుం అంటారు తిరుప్పావై, మనకి ఐదవ పాశ్రంలో వస్తుంది. అలా ఒక చిన్న నిప్పు కణం మీద దూది పడితే ఏ విధంగా అయితే బూడిద కూడా మిగతలకుండా అలా మండిపోతుందో అలా నీ యొక్క కృప నా మీద పడి నా అనాది పాప సమూహం అంతా కూడా మండిపోయిందయ్యా. నీ కృప నా మీద పడటం వల్ల తత్వజ్ఞానం అనేటువంటి కార్చిచ్చు నాలో రేగి ఇది మొత్తం కూడా మండిపోయి పాప సమూహం అంతా కాలిపోయింది. అరివై ఎన్నో అముదవారు, నాలుగవ పాదం చూడండి. అరివై అంటే జ్ఞానం ఇచ్చారు, ఎటువంటి జ్ఞానం, పరమాత్మ గురించి తెలుసుకునేటువంటి జ్ఞానం, మన గురించి మనం తెలుసుకునేటువంటి స్వస్వరూప జ్ఞానం. స్వస్వరూప జ్ఞానము, పరస్వరూప జ్ఞానము, ఉపాయ స్వరూపము, విరోధి స్వరూపము, పరస్వరూపము, ఇలా ఆ జ్ఞానము పంచ అర్థ పంచక జ్ఞానము నాకు కృప చేసి అముదవారు, అమృతం అనేటువంటి నీ యొక్క కృప కటాక్షం అనేటువంటి నదిలో తలై పత్తివాయి కొండతే, ఎలా ముంచేశావంటే స్వామి పూర్తిగా తల మునకలయ్యేంతగా, ఏది నోటి వరకు కూడా అంటే మనకి ఇక మునిగిపోయి ఊపిరి ఆడట్లేదు అని అంటాం చూసారా మునిగినప్పుడు, అలా పీకల దాకా పీకల్లోతు మునిగిపోయాము అనే ఒక వాడుకలో మనం వాడుతూ ఉంటాం పదం. అలా నీ యొక్క కృపా కటాక్షం అనేటువంటి అమృత నదిలో నిండా మునిగిపోయి ఉన్నానయ్యా, నేను ఉన్మస్తకం అయిపోతున్నాను. వాయికొండదే అది తలమునకలుగా అయిపోయి నాకు ఉన్మస్తకం అయిపోతుంది నా యొక్క స్థితి అని ఆనందంగా సెలవిస్తున్నారు స్వామి పెరియాళ్ళ వారు త్రివేంగడమ్మడయ్యానికి. మనం ఒక్కసారి మొత్తం కలిపి చూసినట్లయితే, ఓ గరుడ వాహనారూఢుడైనటువంటి పరమపురుష, నీవు నన్ను అంగీకరించి గత జన్మలలో నేను చేసినటువంటి అనేక పాప సమూహాలన్నీ కూడా పూర్తిగా నశింపజేసి ఈ పాపము అనేటువంటి ఈ అరణ్యము దహనం చేసేసావు, దగ్ధమైపోయింది. ఇప్పుడు నాలో స్వస్వరూప జ్ఞానం అనేటువంటి ఆ జ్ఞానామృత మహానది ఉన్మస్తకమై పారుతూ ఉందయ్యా స్వామి అని అంటున్నారు పెరియాళ్ళ వాళ్ళు ఈ రెండవ పాశ్రంలో. శనియొంగులో మూడవ పాశ్రంలో పెరియాళ్ళ వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు కదా, తమ యొక్క పాప సమూహాన్ని అంతటినీ కూడా ఆ పరమాత్మ నశింపజేశాడు, ఇన్ని జన్మల యొక్క పాప సమూహాన్ని అంతటినీ కూడా నశింపజేసి జ్ఞానాన్ని కృపజేసి తత్వజ్ఞానాన్ని, ఆనందంగా ఉన్నాను స్వామి అంటూ
இரவு என்றும் கடலும் வற்றி, பற்றியனச்சு வற்றியனச்சு இரவு செய்யும் பாவக்காடு தீக்கொளி வேகின்றதால் అంటూ అన్నారు కదా. ఇప్పుడు తన ప్రతిబంధకాలన్నీ కూడా పోయినయ్యి ఇక ఆ పరమపదం సిద్ధించటం అనేటువంటిది పురుషార్థమే కాదు స్వామి, నీవే ఉన్నావు కదా నాకు, ఇంకేం కావాలి నాకు అని అంటున్నారు పెరియాళ్ళవార్లు. అట్టి దాని అంతటితో పెరుమాళ్ళు అంటున్నారు కదా, ఓ పెరియాళ్ళవారే, ఓ ఆళ్వీరే, ఆహా మీకైతే పరమానందం సిద్ధించిందా అంటూ ఆళ్వార్లను తిరిగి ప్రశ్నించారు. అప్పుడు ఆళ్వార్లు అన్నారు కదా, ఓ నాకు మాత్రమేనా సిద్ధించింది, నాకు నా సంబంధీకులకు వాళ్ళు ఉండేటువంటి నివసించేటువంటి దేశంలో ఉండే మిగిలిన వాళ్ళందరి యొక్క పాపాలు కూడా పోయి అందరికీ సిద్ధించింది స్వామి అని నొక్కి వక్కాణిస్తున్నారు ఈ పాశ్రంలో. ఎంత అద్భుతమైన పాశ్రం చూడండి. ఆ పరమాత్మని అద్భుతంగా సేవించుకుంటే మనము పూర్తి అభినివేశంతో పరమాత్మ మనల్ని కృప చేస్తే ఆ కృప కారణంగా మనకు ఒక్కరికే కాదట, మనకు మన సంబంధీకులందరికీ అందరికీ ఆ దేశంలో ఉండేటువంటి వారందరికీ కూడా ఆ పాపాలన్నింటినీ కూడా నశింపజేసి పరమపదాన్ని ఇస్తావు స్వామి, నీవు అంతటి కరుణాస్వరూపుడు నీవు అంటూ ఈ మూడవ పాశ్రంలో స్తోత్రం చేయబోతున్నారు స్వామి పెరియాళ్ళవారు. ఒకసారి పాశ్రాన్ని మనం అనుసరించుకుందాం. మనం ఇప్పుడు శనియోగంలో మూడవ పాశ్రం అర్థానుసంధానం చేసుకోబోతున్నాం. ఇందాక అవతారిక చూసాం. పరమాత్మ మీకు ఆనందం వచ్చిందా అని అంటే ఆ చక్కటి ఆనందాన్ని మాకు అనుభవింపజేస్తున్నావు స్వామి అంటూ పెరుమాళ్ళకి ఇంతకన్నా మాకు ఇంకేం పురుషార్థం కావాలి, నాకు మాత్రమే కాక నా సంబంధీకులందరికీ కూడా పాపాలన్నీ పోగొడుతున్నావయ్యా అన్నారు కదా. ఇక్కడ ఆ స్తోత్రం చేస్తున్నారు చూడండి, అందుకని పరమాత్మని అద్భుతంగా మూడవ పాశ్రం మరింతగా స్తోత్రం చేస్తున్నారు ఆనందంగా స్వామి పెరియాళ్ళ వాళ్ళు తిరువెంగడమడయ్యాన్ని. ఎం మన్నా, ఓ నా ప్రభు, మా యొక్క ప్రభువా, మన్నా ప్రభువా, ఎం కులదైవమే, మా కులదైవమా, ఓ నా స్వామి, మాకందరికీ కూడా దైవమా, ఎన్నుడై నాయకనే, నా యొక్క నాయకుడా, నా ప్రాణ నాయకుడా, నిన్నుళ్ళేనాయ్ పెత్త నన్మై, నిన్నుళ్ళేనాయ్, నేను నీలో ఒకటిగా మారిపోయానయ్యా, నీలోని వాడినైపోయాను, నీకు అంతర్భూతుడుగా ఉండిపోయాను, పెట్ర నన్మై, అలా ఉండడం వల్ల పొందాను, పెట్ర పొందాను, నన్మై ప్రయోజనం, ఒక మంచిని పొందాను. ఏమిటి? ఇవ్వలఘినిల్ ఆర్ పెరువార్ అంటున్నారు. ఈ సంసారంలో ఉలఘినిల్ అంటే ఈ లోకంలో, లోకం అంటే ఏమనుకున్నాం, సంసారమే. సంసారం అంటే అవిద్య, రుచి, వాసన, కర్మ. ఈ అవిద్య, కర్మ, వాసన, రుచుల వల్ల అంటే అవిద్య, అజ్ఞానం వల్ల కర్మలు చేస్తాం, కర్మల వల్ల ఆ వాసనలు రుచులు పోవు మనకి. ఇదే సంసారం అంటే, ఇదే లోకం అంటే. అట్లాంటి ఈ సంసారంలో ఆర్ పేరు వారు ఎవరు పొందగలరయ్యా? నమ్మన్ పోలా వీస్తు అముఖం. ఏంటది పొందేది అంటే ఇక్కడ చెప్తున్నారు చూడండి, నమ్మన్ పోలా. మీకు కొంతలో కొన్ని పుస్తకాల్లో పోలే అని ఉంది, పర్వాలా ఏదైనా. నమ్మన్ పోలే అంటే దెయ్యం వలే వీస్త ముక్కుం. ఈ సంసారం ఏం చేస్తుంది, నాలుగు వైపులా ఈ చేతనుణ్ణి పట్టి పీడిస్తుంది. అవిద్య, కర్మ, వాసన, రుచి అనేటువంటి ఈ నాలుగు కూడా ఈ చేతనుండి నాలుగు వైపులా దెయ్యాల వలె పట్టి ఈడ్చి సక్తం చేసేస్తూ ఉంటాయి, పీడిస్తూ ఉంటాయి, వీష్టముక్కు పూర్తిగా ముంచేస్తూ ఉంటాయి. నాటుల పాపమెల్లాం, అలాంటి లోకం యొక్క పాపాన్నంతటినీ కూడా సుమ్మెనాతే కైవిట్టోడి తూరుగల్ పాయందనవే అంటున్నారు. అద్భుతమైన పాత్రం అండి. పరమాత్మని ఎంతగా స్తోత్రం చేస్తున్నారో అదేవిధంగా ఆయన వైభవాన్ని, మా యొక్క పాపాలన్నీ కూడా పోగొట్టావు స్వామి అంటూ అద్భుతంగా కీర్తిస్తున్నారు. ఈ పాదం ఆఖరి పాదం అద్భుతమైన పాదం. సుమ్మెనాతే అంటే చెడీ చెప్పుడు చేయకుండా కై విట్టోడు, మా చేతులు వదిలిపెట్టి పారిపోయినాయి. ఎట్లా పారిపోయినాయి? తూరుగల్ పాయిందనివే, తూముల్లో పడి పారిపోయినాయి, తుప్పల్లో పడి దూరిపోయినాయి, ఎటు పోయినాయో తెలీదు అన్నట్లుగా. ఒకసారి నిన్ను ఆశ్రయించి నీలో మమ్మల్ని అంతర్భూతులుగా చేసుకోగానే మా యొక్క పాపాలు, అనాదిగా మేము చేస్తున్నటువంటి పాప సమూహాలు, మా ఒక్కరివే కాదు, మా సంబంధీకులకి, లోకలకి అందరికీ కూడా, నాటుల పాపమెల్లాం, లోకల్లో ఉన్న వాళ్ళందరి పాపాలు కూడా
సుమ్మనాథే కైవిట్టోడి తూరుగారు పాయందనవే. చడీ చప్పుడు లేకుండా తూములు పట్టి తుప్పలు పట్టి పారిపోయినాయి స్వామి, ఎటు పోయినాయి కూడా తెలియకుండా పోయినాయి అయ్యా అని చెప్తున్నారు. అంత ఆనందపడిపోతున్నారు స్వామి పెరియాళ్ళు వారి పాశ్రంలో పరమాత్మను కీర్తిస్తున్నారు.